దాన్ని మీరు ఏ విధంగా రెచ్చగొట్టేటువంటి వాళ్ళు చేసిన పాత్ర ఏమంటున్నానంటే బూతులు మాట్లాడుతున్నారు ఇవాళ మన మన మూర్తి గారు కూడా ఆ బూతులు కొంచెం ప్రాక్టీస్ చేస్తే కానీ ఆయన కూడా పదవి రాదేమో కొంచెం నాలుగైదు బూతులు మాట్లాడాలి దాంట్లో పదవి రావాలన్నా పదవి ఉండాలన్నా అర్హత ఏంటంటే బూతులు రావాలి బూతులు ఉంటే గానీ అంటే ఆ బూతులు కూడా స్థితిని మించి స్థాయిని మించి ఒకప్పుడు సన్నాసి ఒకప్పుడు బుద్ధి లేనివాడు అనేటువంటి పదాలే పెద్దయ్యి అనుకుంటే లా కొడుకులు నా కొడు అన్న ఇంకేదో పదాలు ఇక అది మాట్లాడలేనటువంటి పదాలను మాట్లాడితేనే అర్హత ఇవాళ పెద్ద అర్హత ఏంటంటే బ్రహ్మాండమైన అర్హత ఏంటంటే అది అది వారు మరి అది ఒక కొత్త యూనివర్సిటీ ఏమైనా ప్రపంచంలో ఎక్కడా ఒక యూనివర్సిటీ లేదు బూతుల యూనివర్సిటీ అనేది ఒకటే లేదు అది ఒక్క యూనివర్సిటీ వైసీపీ వారికి మాత్రమే ఉందా లేదంటే కొంతమంది మంత్రులు మాత్రమే ఎక్కడన్నా ప్రత్యేకంగా తీసుకుని లేదా కొంతమంది ప్రత్యేకమైన తర్ఫీదు పొంది వచ్చి మాట్లాడుతున్నారో తెలవదు కానీ ఆ పదాలు ఏంటండి బాబు ఆ పదాలు ఒక సభ్య సమాజం కూడా తిరిగి మాట్లాడలేనటువంటి పదాల అరే అరే ఏం మాట్లాడారు సార్ అది నేననేది ఏంటంటే రాజధాని రైతులు ఇచ్చిన మాట నిజం అదేం కలగాదు ఆ రాజధాని అన్నంత అభివృద్ధి చేసిందా తెలుగుదేశం పార్టీ లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం అక్కడ కూడా తెలుగుదేశం పార్టీని కాకుండా వైసీపీనే గెలిపించారు మీరు ఒక విధానం తీసుకుంటున్నా అంటున్నారు ఆ విధానం చట్టానికి లోబడి ఉందా న్యాయానికి లోబడి ఉందా లేదా అనేది ఒక సమస్య అది ఆ ఇచ్చినటువంటి రైతులకు మీరేం సమాధానం చెప్పారు మహానుభావ అంటే తెలుగుదేశం అంటం పడుతుందంటారు ఏంటి వర్మ గారు తెలుగుదేశం అంటే మీరు వెళ్ళి చెప్పితే వాళ్ళు వింటానంటే వద్దు అనేటువంటిది తెలుగుదేశం వద్దనే అంత మావాళ్ళు అయితే అంత తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితే లేదా తెలుగుదేశం పార్టీ మేమే గెలిచి ఉండేవాళ్ళం కదా అక్కడ రాజకీయంగా మనం మాట్లాడుకుంటే అంటే ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఒక సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలని ఊరినే వాళ్ళు సమాధానం చెప్పలేక ఆరోపణలు చేయటం అది ఆరోపణలు కూడా భరిస్తా ఉంటే బూతులు తిట్టి ఏదో విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం పెయిడ్ ఆర్టిస్ట్లు ఏంటి సార్ పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటారా నా తెలుగుతాను అంటే రైతుల్లో పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి పొలం ఉందో లేదో అడగండి పోనీ అక్కడ ధర్నా చేసే వాళ్ళకి పొలం ఉందో లేదో వెళ్ళండి మనం ఇక్కడ నలుగురు ఐదుగురు ఉన్నా అందరం కలిసి రేపు పొద్దున్నే వెళ్దాం అది దీక్షా శిబిరాల్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా ఆ విజువల్స్ ఉంటాయి కదా మరి మీకు పొలం లేకుండా మీకు ఎంత ఇచ్చారు రోజు తీసుకొచ్చి ఇక్కడ ఎంత కూర్చోబెడతారు అడిగి చూద్దాం పోనీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు